నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా ప్రతి వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నా ఫేస్బుక్, ఇంకా ఇన్స్టాగ్రామ్ అశోజ గార్డెన్స్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వీడియోలో మనం మల్లె మొక్కకి మార్చిలో చేయాల్సిన పనులు ఏంటో చూద్దాం. వేసవి వచ్చేసింది కదండి, వేసవి సీజన్ అంటే మల్లెల సీజన్. మరి వేసవి అంతా ఇంకా సెప్టెంబర్ దాకా కూడా మల్లెపూలు పూయాలి అంటే మనము ఫిబ్రవరి మార్చిలో ఏం చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. నేను మీ రాజలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ అశోజ గార్డెన్స్. మనకు సమ్మర్ సీజన్ మొత్తం మల్లె చెట్టు పువ్వులు పూయాలి అంటే మనం మార్చిలో చేయవలసిన ఐదు ముఖ్యమైన పనులు ఏంటో ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి ప్రూనింగ్ అండి. ఆల్రెడీ ఉన్న పాత కొమ్మలు ఉంటాయి కదా, ఇలా పాత కొమ్మలు ఆకులు అన్నిటినీ కూడా మనం ఫస్ట్ తీసేయాలి. ఒకవేళ మీరు కొమ్మల్ని బుషిగా పెంచాలనుకుంటే ఇలా కొమ్మని సగానికి ఇక్కడి వరకు కట్ చేస్తే మనకి ఇట్లా సైడ్ నుంచి సైడ్ బ్రాంచెస్ వస్తాయి. అలా కాకుండా ఇలా తీగని పైకి పాకిచ్చాలనుకుంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ సైడ్ బ్రాంచెస్, ఈ సైడ్ బ్రాంచెస్ అన్నిటినీ మనం తీసుకుంటూ వెళ్తే మొక్క పైకి తొందరగా వెళ్తుంది, మనం పైకి పాకించుకోవచ్చు. కాబట్టి మీరు ప్రూనింగ్ చేసేటప్పుడు మీరు దాన్ని బుషిగా చేయాలనుకుంటున్నారా లేకపోతే పైకి పాకించాలనుకుంటున్నారా అనే విషయాన్ని ఫస్ట్ గమనించుకోవాలి ఉంటుంది. కొమ్మల్ని మనము పైకి పాకించాలనుకున్నా లేదంటే మనం బుషిగా పెంచాలనుకున్నా ప్రూనింగ్ చాలా ఇంపార్టెంట్. ప్రూనింగ్ మీద డిపెండ్ అయ్యి మనకు చెట్టు పెద్దగా అవుతుంది. ఇక ఆకులు మాత్రం కంపల్సరీ దూయాలండి. ఈ ఆకులు లాస్ట్ ఇయర్ ఉన్న ఆకులు, వీటి వల్ల ఎనర్జీ వేస్ట్ అవుతుంది. మనము ఎంత ఎక్కువ ఆకులు దూస్తే అంత ఎక్కువ పూలు వస్తాయి. ఆల్రెడీ చూడండి మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఫిబ్రవరిలోనే ఆకు దూయాల్సి ఉండే. నేను ఇప్పుడే కొత్తగా వస్తున్న ఆకుల్ని తీయొద్దండి. ఇవి చూడండి, ఇవన్నీ ఇప్పుడే కొత్తగా వస్తున్నాయి, వీటిని తీయొద్దు. ఇలా ముదిరిపోయిన ఆకులు మాత్రమే తీయాలి. ఇక సన్లైట్ విషయానికి వస్తే ఎండ ఎక్కువగానే కావాలి దీనికి. కనీసం 5-6 గంటల సన్లైట్ కంపల్సరీ ఉండాలి. ఎంత ఎక్కువ ఎండ ఉంటే అన్ని పువ్వులు పూస్తాయి. ఎండ ఎక్కువగా ఉండకుండా నీడ ఎక్కువ ఉంటే కేవలం ఆకులు మాత్రమే వస్తాయి, పువ్వులు తక్కువ పూస్తాయి. కాబట్టి మీరు కుండీల్లో పెంచుకున్నట్లయితే ఎండ ఎక్కువగా పడే చోటికి మీ కుండీని మార్చుకోవాలి.
ఇక వాటరింగ్ విషయానికి వస్తే ఇది పువ్వులు పూసే సీజన్ కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్ గా వాటర్ చేయాలి ఎండాకాలం కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటల వాటరింగ్ చేస్తే మంచిది సాయిల్ డ్రై అవ్వకుండా చూసుకుంటే బెటర్ ఇక ఫోర్త్ వచ్చేసి ఫీడింగ్ మీ దగ్గర ఇలా పేడెరువు ఉంటే గనక దాన్ని 15 రోజులకు ఒకసారి మీరు మొక్క మొదట్లో వేయాలి లేదా మీరు సొంతంగా తయారు చేసుకున్న వర్మీ కంపోస్ట్ లేదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ లీఫ్ కంపోస్ట్ ఏదైనా సరే మీరు సొంతంగా తయారు చేసుకున్నది దాన్ని కూడా మీరు ఇచ్చినా సరిపోతుంది ఏదో ఒక ఎరువు 15-20 రోజులకు ఒకసారి ఇస్తే చాలా పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయి నా దగ్గర పేడెరువు ఉంది ఇంకా నేను సొంతంగా తయారు చేసుకున్న వర్మీ కంపోస్ట్ కూడా ఉంది ఇదే వాడతా ఎక్కువగా మొక్కలకి చూసారా ప్రూనింగ్ చేసిన 4-5 రోజులకే కొత్త చిగుళ్ళు ఎట్లా వచ్చాయో ఇక ఫిఫ్త్ టిప్ ఏందంటే లాస్ట్ టిప్ పువ్వులు పూయడం మొదలు పెట్టిన తర్వాత దీని ఇలా హెడ్స్ ఇలా పించ్ చేయాలి అలా పించ్ చేయడం వల్ల మళ్ళీ కొత్త మొగ్గలు వస్తాయి కొత్త కొమ్మలు మొగ్గలు వస్తాయి ప్రతిసారి ఇలా ఈ పువ్వు పూసిందనుకోండి ఈ సింగిల్ గా ఇది ఒకటే తెంపడం కంటే ఇలా ఆ బంచ్ ఉంటుంది కదా హోల్ బంచ్ మొత్తాన్ని పువ్వులు పూసిన తర్వాత ఇలా మొత్తానికి వెనక్కి 4-5 ఇంచుల వెనక్కి తుంచేస్తే ఎక్కువ కొమ్మలు వస్తాయి సో ఇదండి ఇవాల్టి వీడియో మీరు కూడా ఈ 5 పనులు చేసి మీ మల్లె మొక్కకి సీజన్ మొత్తం అంటే సెప్టెంబర్ దాకా కూడా పువ్వులు పూచేలా చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే